హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్. ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కరూ మా వశం, అంటే డబ్బు మా వశం అవ్వాలి, కోరుకున్న వ్యక్తి మా వశం అవ్వాలి, భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి, పిల్లలు మా మాట వినాలి, ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి అని ఎన్నో రకాలు ఆలోచనలతో ఉంటారు. ఆ ఆలోచనలతో ఎలా చేయాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మా కోరికలు ఎలా తీరుతాయి, ఇది మా వశం ఎలా అవుతుంది అని. చిన్న విషయం కానించి పెద్ద విషయం దాకా, అంటే ఒక రూపాయి నుంచి 10 రూపాయలు కానీ, లక్షలు కానీ, కోట్లు కానీ ఎలా ఆదాయం పెరుగుతుంది అనే ఆలోచన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మీరు రూపాయి రూపాయి పెంచుకుంటూ పోయి విపరీతంగా ఆదాయం పెరగాలి అనుకునేవారు, మీ కోరికలు మీ సమస్యలు తీరాలి అనుకునేవారు శుక్రవారం రోజు కానివ్వండి, లేదా మీ కులదైవం ఇష్టదైవం రోజును కానివ్వండి. అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, దుర్గమ్మకి ప్రీతికరమైనది, ఆదివారం రోజు గ్రామదేవతకు సంబంధించినది, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు ప్రతిష్ట అయినది. ఆ రోజున మీరు ఒక రోజున ఎంచుకోవాలి. శుక్రవారం రోజు ఎంచుకుంటున్నారా? అయితే శుక్రవారం రోజు మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, అద్భుతమైన రిజల్ట్స్ మీరే చూస్తారు. పాతకాలం పద్ధతి నుంచి ఇది వస్తూనే ఉంది. ఎన్నో రకాల శాస్త్రాలు కానీ పరిహార శాస్త్రంలో కూడా లవంగాలకు అంత విశిష్టత ఉంది. ఒకే ఒక్క లవంగంతో మీకు ఏదైనా వశం అవుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరికే వస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఈ లవంగం, ఆరోగ్య సమస్యలను కూడా కుదుటపడుస్తుంది. అదేవిధంగా మీ వశం అవ్వాలి అనుకుంటే డబ్బు కానివ్వండి, ఎవరైనా సరే మీ వశం అవ్వాలి, మీ మాట వినాలి అనుకుంటే ఒక లవంగంతో కానీ ఒక యాలకతో కానీ ఈ చిన్న పరిహారం చేసి చూడండి. అద్భుతమైన రిజల్ట్స్ని మీరు త్వరలోనే చూస్తారు. వెంటనే రిజల్ట్స్ వస్తుందా అంటే రాదు. మీరు 11 రోజులు కానివ్వండి, లేదా 1 నెల రోజులు కానివ్వండి చేస్తూ ఉండాలి. 3వ రోజు నుంచి మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, ఆనందపడతారు అనే చెప్పవచ్చు. శుక్రవారం రోజు మీరు పూజ చేసే సమయంలో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. చాలా సింపుల్ పరిహారం అండి. మనస్ఫూర్తిగా మీరు నమ్మి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ చెప్తే చాలు, మీకు 3వ రోజు నుంచి కోరిక అనేది తీరుతుంది. శుక్రవారం రోజు మీరు దీపారాధన, అంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత సువాసనమైన పూలతో మీరు లక్ష్మీదేవిని కానీ మీ ఇంట్లో ఉన్న కులదైవానికి ఇష్టదైవానికి సువాసనమైన పూలతో అలంకరించి సువాసనమైన వస్తువులతో, అంటే పచ్చకర్పూరము, ఆవు నెయ్యి, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు అయిన వస్తువులతో పూజ చేయండి. ఆ తర్వాత మీరు నైవేద్యంగా 2 లవంగాలను లక్ష్మీదేవి పటం ముందు కానీ మీ కులదైవం పటం ముందు కానీ పెట్టండి. ఆ తర్వాత మీరు 1 లవంగం కానీ యాలక కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిని నోట్లో పెట్టుకోండి, అంటే నాలుకకు తగిలేలా లవంగం కానీ ఏలక కానీ పెట్టుకోండి. ఈ లవంగం ఏలక అనేటివి లక్ష్మీదేవికి, అమ్మవారులకు ఎంతో ప్రీతికరమైనవి, శక్తివంతమైనవి, మీ సమస్య తీర్చేదానికి ఎంతో విశిష్టంగా పనిచేస్తుంది. 1 లవంగం కానీ 1 యాలక కానీ, ఈ రెండిట్లో ఏది ఉన్నా మీ నోట్లో వేసుకొని బుగ్గన ఉంచుకోండి. నాలుకకు తగిలేలా ఉంచిన తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ లేదా లక్ష్మీదేవిని కానీ మీరు అనుకోండి. అంటే ఈ మంత్రంతో లక్ష్మీదేవికి అయితే
శ్రీం 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 అని అనుకోండి. దుర్గమ్మ అయితే ఓం శ్రీం దుర్గా మాతా దేవియే నమః, ఓం శ్రీం దుర్గా మాతా దేవియే నమః. ఇలా 11 సార్లు మీ కులదైవం పేరు చెప్పుకొని శ్రీం అనే మంత్రాన్ని యాడ్ చేస్తూ 11 సార్లు మీ మనసులో ఉన్న సంకల్పం కూడా చెప్పుకోండి. మంత్రం 11 సార్లు చెప్పాలి, మీ మనసులో ఉన్న సంకల్పం 11 సార్లు చెప్పుకోండి. తర్వాత ఆ లవంగం కానీ ఏలక కానీ మీరు తినేయవచ్చు. ఇలా తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతుంది, అరుగుదల కూడా పెరుగుతుంది. ఇలా మీరు 11 రోజులు కానీ లేక ఒక నెల రోజులు కానీ శుక్రవారం శుక్రవారం కానివ్వండి ప్రతిరోజు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ఇలా చేసేటప్పుడు ప్రశాంతంగా కింద ఒక క్లాత్ అనేది వేసుకొని లేదా పీట వేసుకొని ప్రశాంతంగా కూర్చొని మనసులో ఎటువంటి బాధలు లేకుండా మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని మంత్రం చెప్పుకొని ఒక 5-10 నిమిషాల పాటు పూజ గదిలో కూర్చోండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న సంకల్పం, కోరిక, బాధలు, కష్టాలు అన్నీ కూడా 3వ రోజు నుంచి తగ్గుతాయనే చెప్పవచ్చు. లవంగానికి లేదా యాలకకు అంత శక్తి ఉందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.